బ్యాక్ టు న్యూస్. పవన్ కళ్యాణ్కు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ సినీ కెరీర్ తీసుకుంటే హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువ ఉంటాయని ఎద్దేవా చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై జనసేన వాళ్ళు దాడి చేశారని, అందుకే వాళ్ళు కూడా ప్రతిదాడి చేశారని చెప్పారు. అందరూ తనలా మంచి వాళ్ళు ఉండరని అవంతి హెచ్చరించారు. నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరన్నా చెప్తారు, ఆరేళ్ల పిల్లడి దగ్గర 6 ఏళ్ళ ముసలి వరకు ఆయన ఎంత మోసకారి, ఎంత వెన్నుపూడదారుడు, సొంత మామకి వెన్నుపూడి పొడిచాడు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆయనకి వెన్నుపూడి పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జడ్జిమెంట్ అనేది చాలా తక్కువ, అసెస్మెంట్ తక్కువ, మనిషికి ఆలోచన చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ బాగా. అందుకని ఆయన కెరీర్, సినిమా కెరీర్ కూడా చూసుకుంటే సినిమా కెరీర్లో కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషికి ఒక అహంభావం, ఒక మెగాస్టార్ తమ్ముడనే అహంభావం. తర్వాత అప్పుల గురించి మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఆదాయం తగ్గింది, దేశం ఆదాయం తగ్గింది, ప్రపంచం ఆదాయం తగ్గింది, అన్ని రకాల కూడా ఆదాయం తగ్గింది. తగ్గినప్పుడు, ఆదాయం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అప్పులు చేస్తారు. ఈయన చంద్రబాబు నాయుడు గారి లాగా ఎలక్షన్ ముందు అలవి కానీ హామీలు ఇవ్వటం, ఇవన్నీ చేసి మళ్ళీ ఓట్లు లభించుకున్న మర్చిపోయే వ్యక్తి కాదు ఈయన. ఈయన ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట జరిగి తీరుతుంది. కరోనా వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా కూడా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్.